మన్యం జిల్లా మాకు వద్దు, విజయనగరం జిల్లానే ముద్దని మెంటాడ మండలం ప్రజాపరిషత్ ఆవరణంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు తీర్మానం చేశారు. మెంటాడ నుండి పార్వతీపురం సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, దీనివల్ల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ధర్నాలు రాస్తారోకోలు చేసి సాధిస్తామని వైఎస్ఆర్ పార్టీ నాయకులు మండల ప్రజలు తీర్మానం చేశారు. ఇప్పుడు జిల్లా పునరుద్ధరణ అయింది కాబట్టి మనకి మన నియోజకవర్గాన్ని మన మండలంలో మనం తారసపురంలో కలిపారు. దానికి ఒక మన్యం జిల్లా అని పేరు పెట్టారు. సంతోషం. కానీ మన మండలంలో ఉన్నటువంటి ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నాను, ప్రజల తరఫున మాట్లాడుతున్నాను. ఎందుకంటే పార్వతీపురం వెళ్ళాలంటే ఇప్పుడు మన గజిద్నారం, దత్తరాజేరు, రామభద్రపురం, గుడిలి, పార్వతీపురం ఇంచుమించు 5 మండలాలు మనం దాటి వెళ్ళాలి. దానికి సుమారుగా 80 కిలోమీటర్లు మన దూరం అవుతుంది. మనకి 80 కిలోమీటర్ దూరం అవుతుంది. కొన్ని గిరిజన ప్రాంత గ్రామాలు ఉన్నాయి, లోతుగడ్డ పంచాయతీలో కానీ, ఆంధ్ర పంచాయతీలో కానీ, పొడలింగల పంచాయతీలో కానీ, వీళ్ళకి ఇంక 80 నుంచి మరొక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉంది. మనకి రెవెన్యూ డివిజన్ కానీ జిల్లా కానీ మనకి విజయనగరంలో ఇప్పుడు ప్రజెంట్ ఉంది. కానీ రెవెన్యూ కానీ లేకపోతే జిల్లా కానీ పార్వతీపురంలో కలిపితే మనం చాలా ఇబ్బందికి గురవుతాం అని చెప్పేసి మనం శాసనసభ్యుల దృష్టిలో పెట్టడం జరిగింది. వారి సూచన మేరకు కానీ మండలంలో ఉన్నటువంటి ప్రజలకు అనుగుణంగా సూచన మేరకు మనకి విజయనగరంలో ఉంచాలని వైసీపీ తరఫున మేమందరం, నేను కానీ డెప్యూటీ చైర్మన్లు కానీ, కంపిటీషన్లు కానీ, సర్పంచ్లు కానీ, మా పెద్దలు కానీ అందరూ కూడా ఒక తీర్మానించి విజయనగరంలో ఉంటే మాకు చాలా మనకు కాదు జనాలకు కూడా వంద వేలు జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి 5 మండలాలు విభజించినందుకు, పరిపాలన దగ్గర చేర్చినందుకు, ప్రజలకు అందుబాటులో పరిపాలన తెచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఏదైతే కొత్త జిల్లాలు ప్రకటించిన తరుణంలో మన జిల్లా మెంట్రాడ మండలం పార్వతీపురంకి దూరంగా ఉన్నందువల్ల మన మండలంలో పెద్దలు, మన మండలంలో నాయకులు, మన మండలానికి అభివృద్ధి మాట్లాడుతుంది కానీ చాలా వరకు ఇబ్బందులు జరుగుతాయి. ఈరోజు ఇంతకుముందు 13 జిల్లాలు ఉన్న రాష్ట్రం మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దగ్గరే అవ్వాలని, ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని, బాగా అన్ని విషయాల్లో సమతుల్యంగా ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అందరికీ మంచిగా లుక్ చేసిన మీద 13 జిల్లాలని 26 జిల్లాలో చేయడం జరిగింది. అందులో మనం సాలూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం కాబట్టి సాలూరు నియోజకవర్గం కూడా ఎవరికి ఇబ్బంది లేదు అంటారు. ఒక్క ఆఫీస్ పనులు మండల మండలంలోకి ఎవరో ఒకరిద్దరు పెద్దలు అయితే అవ్వచ్చు తప్ప ఎవరికి ఆఫీస్ పనులు మాత్రం ఎవరికి అవ్వలేదండి. చూస్తున్నాం ఈ రోజు రిజిస్ట్రేషన్ తీసుకుంటే మొన్న ఆ రోజు మేము మీటింగ్ పెట్టడం చల్లపేటలోని అది ఎందుకు చెప్తే దూరం విషయం చెప్తున్నాం. అది దీనికి సంబంధం లేదు అనుకోండి. ఇరిగేషన్ లోని 16 కోట్లు ఖర్చు పెట్టాం, మీరే చూసారు, మీరే మనం చూసాం, అవసరం ఒకటి లేదు. ఉండొకదా పెట్టారు, ఇప్పుడు ఆసుపత్రి నడదా అంటే ఎవరు దొరకదు. ఒకరోజు వస్తున్నారు, ఈరోజు ఇరిగేషన్ వచ్చారండి. నమస్కారం అండి. మొన్న 19 పేదరోజులు జిల్లా వెరిఫికేషన్ మంచి నిర్ణయం అయితే, ఎందుకంటే పార్వతీపురం ఏరియా వాళ్ళు విజయనగరం వచ్చేవారు ఇదివరకు. ఇప్పుడు పార్వతీపురం ఏరియా ఒక జిల్లా అయినప్పుడు నిజంగా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులైనటువంటి మన మంత్రులు అవనటువంటి, ఎమ్మెల్యేలు అవనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి ఆయన ఒక దేవుడితో సమానం. ఎందుకంటే అక్కడే ఒక కలెక్టర్ గారు ఉంటారు, మరి ఒక ఎస్పీ గారు ఉంటారు, అంత అక్కడ మంచిది.
చనిపోయారు. మన అది అయిపోయింది ఒకటో పాయింట్. ఇప్పుడు ఎంతో పాయింట్ ఏంటంటే మన్యూ జిల్లా ఏంటంటే నాకు అర్థం లేదు. 99% ఆఫ్ బిజినెస్ ఉన్నారు. ఎందుకు ఎందుకు పెట్టారో పెట్టారు సార్.